Hi friends, welcome to Nerpari online classes. So ee roju manam averages discuss chestunnam. Okay, so averages anedi chaala important topic. Inta munduku meeku oka averages topic YouTube lo upload chesanu. Okay, so vaatito paatu inka mana averages lo nerchukovalsinavi chaala unnai. So andulo one of the concept deviations gurinchi ee roju discuss chestam. Okay, so video lo kelda. Okay, so inta munduku manam averages lo line allegation gurinchi discuss chestunnam. Ippudu deviations gurinchi cheptunnam. Asalu deviations ante enti? Okay, so deviations ante ento manam simple ga telavalante, for example oka person ki edo oka class lo konni marks vachine anukundam, oka subject lo 80, inkoka subject lo 70, inkoka subject lo 90, inkoka subject lo 85, inkoka subject lo 75 vachine anukundam. Aithe so ee person yokka average ga anukovali manam. Okay, so average anedi manam ela anukuntam, maamuluga average anedi endante, so enni observations unnayo vaati sum of observations. Sum of observations ante so mottham maamuluga telugulo aithe rasulu mottham by rasulu sankhya antam. So sum of observations by number of observations ante vaati mottham by vaati sankhya. Idi mana maamuluga so average అనేది అనుకుంటాం. ఓకే, ఇప్పుడు యావరేజ్ గా అనుకుందాం. సో 80 70 90 85 75 యొక్క యావరేజ్. ఓకే, సో సింపుల్ గా యాడ్ చేసి మనం బై చేయాలి కాబట్టి సో యాడ్ చేద్దాం. మనం ఆల్రెడీ ఎడిషన్స్ గురించి యూట్యూబ్ లో క్లాసెస్ కూడా చూసుకున్నాం. సో ఎడిషన్ ఏముంటది, 80 ప్లస్ 70 150, 150 ప్లస్ 90 240, 240 85 ప్లస్ 75 అంటే 160, 240 ప్లస్ 160 అంటే 240 ప్లస్ 60 300, 300 plus 100, 400. So 400 divided by enta manaki enune 1 2 3 4 5, so 5 unit. So enta average enta vachindi, 80. Ippudu ee overall numbers yokka average enta annattu 80. So deen ardham endante overall ga ivu manam em anukunna oka person ku vachina marks anukunnam kada, ee person yokka మార్క్స్ యొక్క యావరేజ్ని మనం 80గా రిప్రజెంట్ చేసినాం. అంటే మనం సింపుల్గా యావరేజ్ యొక్క డెఫినేషన్లో యావరేజ్ని మనం ఏమని చెప్పొచ్చు, సింగిల్ నెంబర్ రిప్రజెంటేషన్ అని చెప్పొచ్చుగా. సో యావరేజ్ అనేది ఏంటిది, ఆయన మార్క్స్ని మొత్తం ఒక సింగిల్ నెంబర్లో రిప్రజెంట్ చేసినాం. అంటే దాని అర్థం ఏంటిది, సింగిల్ నెంబర్ రిప్రజెంటేషన్. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రాసెస్ ద్వారా మనం నేర్చుకుంది ఏంటంటే, ఫస్ట్ యావరేజ్ అనేది సింగిల్ నెంబర్ రిప్రజెంటేషన్. ఇది నేను చెప్పే ప్రతి పాయింట్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి, సో అవి గుర్తుపెట్టుకోండి. యావరేజ్ అనేది సింగిల్ నెంబర్ రిప్రజెంటేషన్. నెక్స్ట్ ఏంటంటే, యావరేజ్ మనకి ఎంత వచ్చింది, 80 వచ్చింది. ఓకే, సో మనం తీసుకున్న ఆర్డర్లో అత్యంత చిన్నది ఏంది 75, అత్యంత పెద్దది ఏంది 90. అంటే యావరేజ్ అనేది ఖచ్చితంగా లోయెస్ట్ నెంబర్కి హయ్యెస్ట్ నెంబర్కి మధ్యలో ఉంటుంది. అంటే లోయెస్ట్ నెంబర్ కంటే ఎక్కువ ఉంటుంది, హయ్యెస్ట్ నెంబర్ కంటే తక్కువ ఉంటుంది. ఓకే, సో ఈ పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్, దీన్ని కూడా నోట్ చేసుకోండి జాగ్రత్తగా. ఓకే, సో నెక్స్ట్ ఇంకేంది, ఇంకొకటి చూద్దాం. దీన్ని ఇంకొంచెం ఎలాబరేట్ చేసి ఇంకొక ప్రాసెస్ డీవియేషన్స్ నేర్చుకుందాం. ఓకే, సో ఇప్పుడు 80 70 90 85 75 యొక్క యావరేజ్ మనకు తెలుసు ఎంత వచ్చింది, ఇందాక మనం చేస్తే 80. ఓకే, సో ఫస్ట్ చూడండి, యావరేజ్ కంటే యావరేజ్కి దీనికి పెద్ద డిఫరెన్స్ లేదు కాబట్టి 0. ఇది యావరేజ్ కంటే ఎంత తక్కువ ఉంది, మైనస్ 10 తక్కువ ఉంది. ఇది యావరేజ్ కంటే ఎంత ఎక్కువ ఉంది, ప్లస్ 10 ఎక్కువ ఉంది. ఓకే, సో ఇది యావరేజ్ కంటే ఎంత ఎక్కువ ఉంది, ప్లస్ 5 ఎక్కువ ఉంది. సో యావరేజ్ కంటే ఇది ఎంత తక్కువ ఉంది, మైనస్ 5. అంటే ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే సో నెట్ డీవియేషన్, ఇవే డీవియేషన్ అంటారు. యావరేజెస్ కంటే ఉన్న డిఫరెన్సెస్ని మనం డీవియేషన్ అంటాం. ఓవరాల్గా నెట్ డీవియేషన్ ఏమైంది, మైనస్ 10కి ప్లస్ 10కి క్యాన్సిల్ అయింది, ప్లస్ 5కి మైనస్ 5కి క్యాన్సిల్ అయింది. అంటే దీని అర్థం ఏంటంటే, మనం మామూలుగా ఏమని చెప్తామంటే, నెట్ డీవియేషన్ అంటే ఓవరాల్గా వచ్చిన డీవియేషన్ ఏంది, 0. ఎప్పుడు, యావరేజ్ 80 ఉన్నప్పుడు. ఓకే, సో ఇది అనమాట. యాక్చువల్గా డీవియేషన్ అంటే ఏంటంటే డిఫరెన్సెస్ ఫ్రమ్ ది ఒరిజినల్ యావరేజ్. ఈ రెండు ఇందాక మనం ఏం చూసుకున్నాం, సింగిల్ నెంబర్ రిప్రజెంటేషన్, ఇప్పుడు నెట్ డీవియేషన్ 0 ఉండాలి యావరేజ్ అనేది మనకు తెలిసినప్పుడు. ఓకే, సో తెలవనప్పుడు మళ్ళీ డీవియేషన్ తీసుకొని యావరేజ్ ఎలా చేయాలో కూడా చూద్దాం, ఇంకొకటి తీసుకొని. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక పర్సన్ ఎవరియో ఒకరి ర్యాండమ్గా మార్క్స్ లేకపోతే కొన్ని నెంబర్స్ తీసుకుందాం, 75 25 62 33 55. ఓకే, సో 40 ఇలా తీసుకొని ఈ నెంబర్స్ యొక్క యావరేజ్ కనుక్కోవాలి మనం. ఓకే, సో ఇలా ఈ నెంబర్స్ యొక్క యావరేజ్ కనుక్కోవాలంటే మనం ఏం చేయొచ్చు అంటే, సింపుల్గా ఇప్పుడు ఈ ఉన్న నెంబర్లలో ఆల్మోస్ట్ లీస్ట్ నెంబర్ ఏంటి 25 కదా, హయ్యెస్ట్ నెంబర్ ఏంటి 75. సో మన యావరేజ్ అనేది 25కి 75కి మధ్యలో ఉంటుంది మన ఫస్ట్ చెప్పుకున్న టాపిక్ ప్రకారం. సో 25కి 75కి మధ్యలో నేనేమనుకుంటున్నా అంటే,
అప్రాక్స్ నా యావరేజ్ 50 అనుకుంటున్నా. ఓకే, సో 50 అనే దాన్ని నా యావరేజ్ అనుకొని, సో డీవియేషన్స్ తీసుకొని ఈ 50ని నేను సెర్చ్ చేస్తాను అన్నట్టు. ఓకే, సో 50ని ప్రస్తుతానికి యావరేజ్ అనుకుంటున్నా. సో 75 అనేది నా యావరేజ్ కంటే 25 ఎక్కువ ఉంది. ఓకే, సో 25 అనేది నా యావరేజ్ కంటే 25 తక్కువ ఉంది. సో 62 అనేది నా యావరేజ్ కంటే 12 ఎక్కువ ఉంది. సో 33 అనేది నా యావరేజ్ కంటే ఎంత తక్కువ ఉంది, 17 అంతే కదా, 17 తక్కువ ఉంది. ఇది 5 ఎక్కువ ఉంది, ఇది 10 తక్కువ ఉంది. సో ఓవరాల్గా నెట్ డీవియేషన్ చూసుకోవాలి మనం. సో నెట్ డీవియేషన్ 25కి 25 క్యాన్సలా. నెక్స్ట్ 12 - 17. ఓకే, సో 12 ఇక్కడ ఎంత ఉంది, +5. యాడ్ చేస్తే ఎంత, +17. +17కి -17కి క్యాన్సల్. ఇంకెంత ఉంది, -10. ఈ -10 డీవియేషన్ ఉంది, ఎన్నిట్లలో ఉంది ఓవరాల్గా, 1, 2, 3, 4, 5, 6. సో ఓవరాల్ 6 ఇట్లో డీవియేషన్ ఉంది. ఓకే, సో 50 - 10/6. 50 - 10/6 అంటే మనం ఏం రాసుకోవచ్చు, 2 5లో 2 3లో. 50 - 5/3 ఇలా అయినా రాసుకోవచ్చు, లేదా ఇంకా దీన్ని ఏం రాసుకో, 50 - దీన్ని కొట్టేయచ్చుగా మళ్ళీ, 3 1 3, ఇంకెంత మిగులుతుంది, 2/3 మిగులుతుంది. 50 - 1 2/3. ఓకే, సో ఇందులో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే 50 - 1 ఎంత, 49. ఇంకా 2/3 తీసేయాలి, ఇంకెంత ఉంటుంది, 48 1/3 ఈజ్ అవర్ యావరేజ్. ఇది యావరేజ్ అన్నట్టు. మామూలుగా మనం 75 25 62 33 55 40 యాడ్ చేసి చేసింది ఎందుకంటే ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం స్టార్టింగ్లో ఇంకా కాన్సెప్ట్ లెవెల్లోనే ఉన్నాం కాబట్టి కొంచెం కష్టం. పోతూ ఉంటే మనం డైరెక్ట్ ఏమంటారు, మనకిచ్చే క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ చూసుకుంటే డీవియేషన్సే తీసుకుంటాం అనమాట ఓన్లీ. సో అది అప్రాక్స్ తీసుకొని డీవియేషన్స్ తీసుకొని చేసేస్తాం. ఓకే, సో ఇది డీవియేషన్ కాన్సెప్ట్. ఓకే, సో ఇప్పుడు మనం ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ గురించి చూద్దాం. సో ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఏంటంటే సింపుల్గా, సో ఏ దగ్గర 20 ఉన్నాయి అనుకుందాం, బి దగ్గర 30 ఉన్నాయి అనుకుందాం. సో ఏబీలో యావరేజ్ ఏమవుతుంది, సో యావరేజ్ ఆఫ్ ఏబీ ఏమవుతుంది, ఇప్పుడు 20 30కి యావరేజ్ ఎంత ఉంటుంది, సో 25. సో 25 అనేది ఏబీల యొక్క యావరేజ్ అయితే, సో ఈ 25 అనేది ఏంటిది, ఏబీల యొక్క సింగిల్ నెంబర్ రిప్రజెంటేషన్ అంటేగా. సో సింగిల్ రిప్రజెంటేషన్ ఏబీల యొక్క, మనకిప్పుడు ఏ దగ్గర ఎంత ఉందో బి దగ్గర ఎంత ఉందో చెప్పలేదు. సో యావరేజ్ 25 అంటే మనం ఏమనుకుంటాం, ఏ దగ్గర 25 ఉంది బి దగ్గర 25 ఉంది అని అజ్యూమ్ చేసుకుంటాం అంతే. సో ఏ విధంగా అంటే యావరేజ్ ఆఫ్ ఏబీ అనేది 25 అంటే, సో దాన్ని మనం అలా సింగిల్ నెంబర్ రిప్రజెంటేషన్గా తీసుకుంటాం అన్నట్టు. ఓకే, సో దీన్ని ఇంకొంచెం ఫర్దర్గా మనం ఎక్స్పాండ్ చేద్దాం. మనకి ఇలా ఇచ్చారు, ఇప్పుడు ఏ దగ్గర 20 ఉన్నాయి, బి దగ్గర ఎంత ఉన్నాయో చెప్పలేదు, యావరేజ్ అనేది 25 అని చెప్పారు. ఓకే, సో యావరేజ్ 25 అంటే దీని అర్థం ఏంటిది మనకి, సో మన మామూలుగా ఏమనుకుంటాం, ఏ దగ్గర 25 ఉన్నాయి, బి దగ్గర 25 ఉన్నాయి అనుకుంటాం. ఓకే, సో ఏ దగ్గర 25 బి దగ్గర 25 అనుకుంటాం, కానీ ఆల్రెడీ ఏ అనేది 20 అని మనకి ఇచ్చిండు. ఓకే, సో 20 అని మనకి ఇచ్చిండు కాబట్టి, సో ఈ ఎక్స్ట్రా ఉన్న 5 ఎటు పోవాలి, బీకి ఇచ్చేయాలి కదా. సో బీకి ఎక్స్ట్రా 5 ఇచ్చేస్తే ఓవరాల్గా బీ వాల్యూ ఏమవుతుంది, 30 అన్నట్టు. ఓకే, ఇది మొత్తం యాక్చువల్గా యావరేజెస్లో జరిగే ప్రాసెస్ ఇది. ఇది మీకు అర్థమైందంటే మ్యాక్సిమం మనకి యావరేజెస్ మొత్తం ఈజీగా చేసుకోవచ్చు మనం. ఓకే, సో అంటే ఏ దగ్గర ఉన్న ఎక్స్ట్రా 25 అనేది బీకి ఇచ్చేసింది. ఇప్పుడు A20 B38. ఇంకొకటి దీన్నే కొంచెం పెద్ద చేద్దాం మళ్ళీ. ఒకసారి ఇప్పుడు 3 నెంబర్స్ ఇచ్చిండు, ఏబీసీ, ఏ దగ్గర 20 ఉన్నాయి, బి దగ్గర 30 ఉన్నాయి, సి దగ్గర 40 ఉన్నాయి. ఇప్పుడు యావరేజ్ ఆఫ్ ఏబీసీ ఏమైతే 30 మనకు తెలిసిందే. ఇప్పుడు దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇవ్వలేదు మనకి. ఇప్పుడు ఏమి ఇచ్చిండు మన క్వశ్చన్లో, ఏ ఇచ్చిండు, సి ఇచ్చిండు, యావరేజ్ ఆఫ్ ఏబీసీ 30 అని ఇచ్చిండు. ఇప్పుడు బి వాల్యూ కనుక్కోండి. ఓకే, సో ఏమవుతుంది అంటే మనం ఏమనుకుంటాం మామూలుగా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్గా, అంటే అన్నిటినీ సింగిల్ నెంబర్ రిప్రజెంటేషన్ ప్రకారం అన్నీ 30 రిప్రజెంట్ చేస్తుంది అనుకుందాం. ఓకే, సో 3 ప్లేస్లో 30 రిప్రజెంట్ చేస్తే ఇప్పుడు చూడండి, ఇక్కడ నెట్ డీవియేషన్ ఏమైంది, అంటే యావరేజ్ అంటే 30 కదా, సో 30 కంటే ఇది తక్కువ ఉంది, ఎంత, -10 తక్కువ ఉంది. ఓకే, ఇది ఎక్కువ ఉంది, ఎంత ఎక్కువ ఉంది, +10 ఎక్కువ ఉంది. ఓకే, సో -10కి +10కి క్యాన్సల్, అంటే నెట్ డీవియేషన్ 0 కాబట్టి డైరెక్ట్ యావరేజ్ ఏమైతే మనకి 30 అనేది యావరేజ్ అవుతుంది. ఓకే, సింపుల్గా ఇలా తీసుకోవచ్చు. నెక్స్ట్, ఓకే, సో డీవియేషన్స్తో పాటు డీవియేషన్స్ లైన్ అలిగేషన్స్ మెయిన్ ఇంపార్టెంట్ యావరేజెస్లో. ఆల్రెడీ మనం డీవియేషన్స్ ఇప్పుడు చెప్పుకున్నాం, లైన్ అలిగేషన్స్ ఇంతకుముందు చెప్పాను. సో ఆ లింక్ కూడా మీకు దీంట్లో ప్రొవైడ్ చేస్తాను. లైన్ అలిగేషన్స్ డీవియేషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి యావరేజెస్లో. మ్యాక్సిమం మనం లైన్ అలిగేషన్స్ డీవియేషన్స్ యూజ్ చేసి ప్రతి ప్రాబ్లమ్ని చేయొచ్చు. ఓకే, సో ఇవే కాకుండా ఇంకా కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి.
సో ఆ కాన్సెప్ట్స్ కూడా మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. మనం సింగిల్ సింగిల్గా ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకొని సో దానికి డీవియేషన్ ఎలా యూజ్ చేయాలి, లైన్ ఎలిగేషన్ ఎలా యూజ్ చేయాలి, ఆ డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ ఎలా యూజ్ చేయాలని మళ్ళీ మనం సపరేట్గా వీడియో చేసుకుందాం. యావరేజెస్ అనేది మంచిగా చెప్పుకుందాం, ఎందుకంటే సో యావరేజెస్ అనేది మనకు బాగా వస్తే అది కూడా ప్రతి చాప్టర్లో యూజ్ అవుతుంది. యావరేజెస్ కూడా మనకి పర్సంటేజెస్లో యూజ్ చేసుకోవచ్చు, టైం అండ్ డిస్టెన్స్లో యూజ్ చేసుకోవచ్చు, టైం అండ్ వర్క్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి సో అందుకే కొంచెం స్లోగా అయినా సరే మంచిగా చెప్పుకుందాం యావరేజెస్. ఓకే, సో ఇక్కడతో ఇది చాలు, ఈ కాన్సెప్ట్ చాలు. సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ వాటితో పాటు కాన్సెప్ట్స్ డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.